అండ్ అలాగే ఇప్పుడు నెక్స్ట్ ఓటీటీలో చూస్తే ఆయన్నే, టీవీ షోస్ లో చూస్తే ఆయన్నే, సినిమాలో చూస్తే ఆయన్నే. క్యారెక్టర్ ఇచ్చినా విలన్ ఇచ్చినా హీరో ఇచ్చినా అద్దర కొట్టేస్తాడు. ఎస్, మన చందమామ లాంటి ఫేస్ అయింది. ఎస్, మన చందమామ నవదీప్ గారు, అర్ధరాత్రి ఉదయించే సూర్యుడు. నవదీప్ గారు, ప్లీజ్ వెల్కమ్. వన్ ఆఫ్ ది ఇన్స్పైరింగ్ యంగ్ టాలెంట్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఎనీ క్యారెక్టర్, ఎనీథింగ్, నవదీప్ గారు. వెల్కమ్ నవదీప్ గారు. పొగిడి పిలిచారా, తిట్టి పిలిచారా, అర్థం కాల, కానీ బాబు పిలిచారు. మోహన్ బాబు గారు ముందు స్టేజ్ పైన మాట్లాడడం ఫస్ట్ టైం ఇది. సో ఒక డైలాగ్ అంకితం చేసి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. మొన్న 10 నిమిషాలు మేము సినిమా చూపించాం, అంటే చాలా బాగా వచ్చింది సినిమా అని తెలిసి కాన్ఫిడెన్స్తో మీడియా మిత్రులందరికీ ఒక 10 మినిట్స్ సినిమా చూపించాం. కాకపోతే దాని ముందు చిన్న వార్నింగ్ ఇవ్వాలి, ఎందుకంటే వార్నింగ్ అంటే అదే షూట్ చేయకూడదు అని చెప్పాలి. సో ద రిలేషన్షిప్ బిట్వీన్ సినిమా అండ్ ఆడియన్స్ షుడ్ బీ లైక్ ఎ థియేటర్ అండ్ థియేటర్ టికెట్, బట్ నాట్ ఎ డివిడి అండ్ పైరెట్. ఇది ఎందుకు చెప్తున్నానంటే మీరు షూట్ చేయకండి. ఒకవేళ ఎవరన్నా షూట్ చేస్తే తర్వాత మోహన్ బాబు గారి దగ్గర పంపిస్తాం మీ ఇష్టం అని చెప్పాను. ఎవ్వరు షూట్ చేయలే, ఎవ్వరు బై మిస్టేక్ కూడా షూట్ చేయలేదు ఎవరు. అమ్మా, అలాగే చేద్దాం తప్పకుండా. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ముగ్గురు పిల్లలు నాకు చాలా మంచి ఫ్రెండ్స్ సార్. ఇందాక శ్రీనివైట్ల గారు చెప్పినట్టు మీరు యు బిన్ అ వెరీ గ్రేట్ ఫాదర్. బట్ నాకు పర్సనల్గా ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఒక మనిషికి అన్నం పెట్టి అన్నం వాడు తిన్నప్పుడు వాడి ఆనందంలో వీళ్ళు ఆనందం పొందుతారు సార్ ముగ్గురు. హాస్పిటాలిటీకి హ్యాట్స్ ఆఫ్ సార్, నిజంగా దే వండర్ఫుల్ పీపుల్. ఈవెన్ విష్ణు నాకు ముందు కూడా పరిచయం సినిమా కంటే ముందు. సో వెరీ అంటే హాస్పిటాలిటీలో ఇరక్కొట్టేస్తారు అసలు మామూలు కాదు. ఇంకా సినిమాకి వస్తే ఫస్ట్ టైం ఇంగ్లీష్ అండ్ తెలుగులో కలిపి షూట్ చేసాం సినిమా ఇది. అండ్ ఇప్పుడు ఆల్ రెస్ట్ ఆఫ్ ది ఇండియన్ లాంగ్వేజెస్లో డబ్ అవుతుంది. సినిమా చాలా బాగా వచ్చింది. మామూలుగా మనకు మోసగాళ్ళు అంటే చాలా ఇంట్రెస్ట్ కదా, ఎవరెవరిని ఎలా మోసం చేశారో చూద్దామనే చిన్న క్యూరియాసిటీ ఉంటుంది అందరికీ. సో అలాంటి ఒక ప్రాపర్ స్కామ్ని తీసుకొని సినిమాటిక్గా చూపించాం. సో డెఫినెట్గా బాగుంది. అండ్ విష్ణు అన్న, ఐ హావెంట్ టోల్డ్ యూ దిస్, బట్ ఐ నో హౌ మచ్ యూ హ్యావ్ గాన్ ఆల్ ఇన్ ఫర్ దిస్ ఫిలిం. ఐ రియలీ విష్ ద బెస్ట్. మొన్న 15 సంవత్సరాల తర్వాత నన్ను గుడికి తీసుకెళ్లారు. గుళ్ళో సరే ఏం చేయాలని ఇబ్బందిగా అటు ఇటు తిరుగుతుంటే దండం పెట్టించారు. ఒక స్తంభం ఉంటే దాన్ని వాటేసుకొని కోరుకోమన్నారు. నేను అదే కోరుకున్నా. ఈ సినిమా డెఫినెట్గా మీకు యూ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ, యూ షుడ్ హ్యావ్ మల్టిపుల్ ప్రాఫిట్స్ అని. సో ఈ సినిమాలో నాకు మోసం జరిగిందండి. ఆ మోసం ఏంటంటే సునీల్ శెట్టి గారితో నాకు కాంబినేషన్ సీన్స్ లేవు. నేను చాలా ఫీల్ అయ్యాను. సునీల్ సార్, నైస్ టు హ్యావ్ యూ సార్, ఐమ్ సారీ, ఐ మీన్ ఐఎమ్ సాడ్ దట్ ఐ కుడెంట్ యాక్ట్ విత్ యూ, బట్ ఇన్ ద ఫ్యూచర్ సమ్ టైమ్. అండ్ కాజల్, కాజల్ అనగానే అక్కడ ఎక్స్ప్రెషన్ చూడండి, గుండె పట్టేసుకుంటున్నాడు. నాకు సిస్టర్ కాదు కాజల్, సినిమాలో విష్ణాన్నకి సిస్టర్. సో ఫస్ట్ అంటే ఈ కాంబినేషన్ విన్నప్పుడు చాలా విచిత్రంగా అనిపించింది. ఏంటి 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 ఆ ఎమోషన్, ఏంటి? అవును, ఆర్యా 3 కూడా ప్లాన్ చేద్దాం త్వరలో. కాకపోతే ఆర్యా 3లో హీరో మిస్టర్ కిచ్చులు అవుతారు, అది తెలుసు కదా మీకు. సో ఇట్ ఇస్ ఐ థింక్ ఇట్స్ ఆర్ 6th ఫిల్మ్ టుగెదర్. సో ఇట్స్ వండర్ఫుల్ వర్కింగ్ విత్ యూ యాజ్ యూజువల్ అండ్ యూ లుక్ గ్రేట్. సో సినిమా 19th రిలీజ్ అవుతుంది. నీ 5 కోట్లు వచ్చేటట్టు నేను చూసా. 5 కోట్లు వచ్చాయి, ఒక 3 లాక్స్ ఎందుకో ట్రాన్స్ఫర్ చేయమన్నారు, ఇప్పుడే చేశా. సో మొత్తానికి 4 crore 87 lakhs ప్రాఫిట్లో ఉన్నా. బాగుంది, అదే డబ్బులు తీసుకొచ్చి నాతో సినిమా చేయి నెక్స్ట్. పక్కా నువ్వు డైరెక్షన్ చేసుకుంటావో, ప్రొడక్షన్ చేసుకుంటావో, మ్యూజిక్ కొడతావో, స్టంట్స్ చేస్తావో నీ ఇష్టం. హీరో మాత్రం నేనే, హీరో మాత్రం మీరే. ఓకే, నేనే డైరెక్ట్ చేద్దాం అనుకుంటున్నా. తప్పకుండా, నేను అడిగిన డబ్బులు ఇస్తే నువ్వు ఏమైనా చేయొచ్చు. అది సో మార్చ్ 19th డెఫినెట్గా థియేటర్స్లో చూడండి. అండ్ ఐ విష్ ఆల్ ది బెస్ట్ టు అవర్ ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. నవదీప్ గారు, ఒక చిన్న డౌట్, సద్గురు గారి బయోపిక్ ఏమైనా చేస్తున్నారా మీరు? సన్ ఆఫ్ సద్గురు. సూపర్, హీఈస్